హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ సంబంధించిన ట్యాలీ 2019 మార్చి ఫైనల్ ఎగ్జామ్ పేపర్ చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అనమాట 2019. ఓకేనా? చూడండి, మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 75 మార్క్స్ ఉంటుంది. అండ్ 3 అవర్స్ టైం అయితే ఇస్తారనమాట. ఫస్ట్ చూడండి, సెక్షన్ ఏ నుంచి వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. మొత్తం మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 8 క్వశ్చన్స్లో మీకు ఇష్టం వచ్చిన ఎనీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ లెక్కన మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టయితే మనకి సెక్షన్ ఏ నుంచి 25 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. చూడండి, క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫ్యూచర్స్ ఆఫ్ ట్యాలీ, డిజైన్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ ట్యాలీ, సెలెక్టింగ్ ఏ కంపెనీ, షట్ ది కంపెనీ, సింగిల్ అండ్ మల్టిపుల్ లెడ్జర్, స్టాక్ లెడ్జర్, ఎంట్రీ ఆఫ్ పేమెంట్ ఓచర్, గేట్వే ఆఫ్ ట్యాలీ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8లో మీకు ఇష్టం వచ్చిన 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి సెక్షన్ ఏ నుంచి 25 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ సెక్షన్ బి వచ్చేసరికి చూడండి, లాంగ్ ఆన్సర్ సంబంధించినవి అనమాట. అంటే ఇవి వచ్చేసరికి, ఐ మీన్, ప్రతి ఒక్క యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. వీటిలో మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ లెక్కన మనకి టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మనకి సెక్షన్ బి నుంచి 50 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? చూడండి, క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి చూడండి, వాట్ ఈస్ ట్యాలీ అండ్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ట్యాలీ అకౌంటింగ్ సిస్టమ్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది హిస్టరీ ఆఫ్ ట్యాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ రెండింటిలో మీకు ఇష్టం వచ్చింది 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. మీకు 10 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి, ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్టెప్స్ ఇన్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపెనీ ఇన్ ట్యాలీ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెండింటిలో మీకు ఇష్టం వచ్చింది 1 అటెంప్ట్ చేయండి, 10 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్, థర్డ్ యూనిట్, డిస్క్రైబ్ ది కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్ మాస్టర్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటింగ్ గ్రూప్ అండ్ అకౌంటింగ్ లెడ్జర్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెండింటిలో కూడా మీకు ఇష్టం వచ్చింది 1 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, యూనిట్ నెంబర్ 4కి సంబంధించినది చూడండి, వాట్ ఈస్ ఓచర్ అండ్ ఎనిమరేట్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఓచర్. నెక్స్ట్, కంట్రోల్ ఓచర్. నెక్స్ట్, క్రియేటింగ్ న్యూ ఓచర్ టైప్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెండింటిలో ఏ కానీ బి కానీ అటెంప్ట్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్, యూనిట్ నెంబర్ 5కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి, హౌ టు జనరేట్ రిపోర్ట్ ఫ్రమ్ ట్యాలీ. నెక్స్ట్, డే బుక్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెండింటిలో ఏ కానీ బి కానీ అటెంప్ట్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? టోటల్గా మనకి ఈ లాంగ్ ఆన్సర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. ఓకేనా? మనకి సెక్షన్ బి నుంచి అయితే 50 మార్క్స్ అండ్ సెక్షన్ ఏ నుంచి 25 మార్క్స్. టోటల్గా ఎగ్జామ్ వచ్చేసరికి 75 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. రిమైనింగ్ 25 మార్క్స్ అనేది, ఐ మీన్ ఇంటర్నల్ మార్క్స్ అనేవి మీ సార్ లేదా మీ మేడం గారు వేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా రిమైనింగ్ పేపర్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.